कर्नाटक అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి, మాజీ సీఎం సిద్ధరామయ్య ఒకే రోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఇరు పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. कर्नाटक असेंब्ली एन्निकल वेळ माजी सीएम कांग्रेस सीनियर नेता सिद्धरामय्य कीलक व्याख्यलु चेशारु. इवे तानुकु आखरु एन्निकलनि, ई एन्निकल तर्वात तानु राजकीयालकु गुड बाय चेबुताननि अन्नारु. मुख्यमंत्री अभ्यर्थी एवरनेदि पार्टीये निर्णयिस्तुंदि अन्नारु. आयन वरुण नियोजकवर्गंलो नामिनेशन वेशारु. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి సిద్ధు తనయుడు యతీంద్ర గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్ధు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని, కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య చెప్పారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి ఓట్లను ఆశిస్తామన్నారు. వరుణలో సిద్ధరామయ్యపై మంత్రి వి సోమన్న తలపడనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి కూడా నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న బొమ్మాయి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ కూడా బొమ్మాయి వెంట ఉన్నారు. బొమ్మాయితో అనుబంధం వల్లే ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని, రాజకీయాల్లోకి వచ్చేది లేదని కిచ్చా సుదీప్ ప్రకటించారు. కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు జేపీ నడ్డా. కర్ణాటకలో గత 4 దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో తమకే అవకాశమని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఒపీనియన్ పోల్స్ లో కూడా ఇదే వెల్లడైంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. మరోవైపు అభివృద్ధి ఎజెండాను వివరిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాధాన్యతను ఓటర్లకు తెలియజెబుతూ బీజేపీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మొత్తం 74 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది బీజేపీ. కర్ణాటకలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.